అమ్మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు దేని గురించి వచ్చారు అసలు నేను గణవరం నియోజకవర్గం నుంచి వచ్చానండి రైతుల పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి 2-3 రోజులు మినహాయించి ప్రతిరోజు వస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇవాల ఇంత నష్టపోయి రాజధాని విషయంలో ఇంత మోసపోయి ఇంత దౌర్జన్యానికి గురైని మా రైతులు మన రాజధాని కోసం ఇంత పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలపడానికి మానవత్వంతో నేను వచ్చానండి సాటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక పౌరురాలిగా వచ్చాను అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజున పండగ రోజు దసరా రోజు అందరూ కూడా ఇళ్ల దగ్గర ఉండాలి ఫ్యామిలీ తో ఉండాలి అనుకుంటారు అయినా కూడా వీళ్ళు విధంగా పోరాటం చేస్తున్నారు అయితే ఇంకో పక్కన మంత్రులేమో మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని వీళ్ళు చేస్తున్నటువంటిది పూర్తి ఒక స్వార్థము వీళ్ళు వ్యక్తిగత లాభాల కోసమే ఇటువంటి పోరాటాల పేరుతోటి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటారు మీరు చెప్పండి నిజంగా వీళ్ళు స్వార్థమైన పోరాటం చేస్తున్నారా లేకపోతే దేని గురించి చేస్తున్నారు అంటారు మానవత్వం గాని మనసు గాని మనిషి అనే పదానికి అర్థం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇది స్వార్థంతో కూడిన యాత్రని గాని లేదంటే రైతు వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారని అంటే పేడి రైతులు ఉన్నారని కానీ ఇవాళ ఇదంతా ఒక భ్రమరావతి అని పలికి ప్రగల్భాలు పలుకుతున్నారు చూసారా వాళ్ళకి రేపు భవిష్యత్తులో పుట్టగతులు కూడా ఉండవండి ఇవాళ వయసుతో సంబంధం లేకుండా పిల్లలని పెద్దలని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ భూమిని పోగొట్టుకొని వాళ్ళకున్న యావదాస్తిని కూడా పోగొట్టుకొని రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పేసి వాళ్ళ పాదయాత్ర స్వచ్ఛందంగా అంటే పండగ లేదు పబ్బం లేదు ఆరోగ్యాన్ని సైతం వర్షాన్ని సైతం వాతావరణం దేన్ని లెక్క చేయకుండా అండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్తికి కూడా ఒక అడ్రస్ కావాలండి వాళ్ళ అడ్రస్ లేనిది ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశే ఇవాళ రాష్ట్రం కోసం ఇవాళ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందండి ఇది ఎందుకంటే ఏ ప్రజలు కూడా ఎక్కడ ఏ రాష్ట్రం వాళ్ళు కూడా రాజధాని కోసం ఇలా పాదయాత్ర పిల్లలతో సహా వృద్ధులతో సహా సమస్త రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఇవాళ రాష్ట్రం మొత్తం రాజధాని కావాలి అని చెప్పేసి ఇంత పాదయాత్ర చేస్తుంటే ఇది భ్రమరావతి అని ఇది ఒళ్ళు బలిసి చేస్తున్న యాత్ర అని ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా కనువిప్పి కలిగే రోజు వస్తుందండి ఇది ఇది ఎందుకంటే ఇవాళ ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళకే తెలుసు తప్పని కానీ ఏంటంటే ఒక రబ్బర్ స్టాంపుల్లా మారిపోయి ఇవాళ మాట అన్నమాటను నిలబెట్టుకోవాలని చేతగాని ప్రతి ఒక్క దద్దమ్మ కూడా ఇవాళ రాజధాని రైతుల గురించి మాట్లాడుతున్నారంటే ఇది తప్పకుండా వాళ్ళకి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని నేను అంటున్నానండి మరో పక్కన చూస్తే ఈ రోజున ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటున్నారు ఎన్నికలకు ముందేమో ఈయన అమరావతి రాజధానిగా ఉంటుందన్నారు ఈ మాటలు మార్చడం ఈయనేమో మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చాక ఈ విధంగా వ్యవహరించడం ఈయన ఎలా చూస్తారమ్మా ఏమండి నిజంగా అతనికి మానవత్వం ఉంటే ఈ రాజధాని అమరావతి మూడు రాజధానుల విషయం బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతు కన్నీటితో తమ గోడు వినాలని తమ సమస్య చెప్పుకుంటామని తమ సమస్యకి పరిష్కారం చెప్పమని అసలు ఈ మూడు రాజధానుల విషయం ఏంటని చెప్పేసి వాళ్ళు గుండెలు పగిలేగలా శిబిరాలు వేసుకొని మొదట్లో అమరావతి రైతులు దీక్ష పూనినప్పుడే మానవత్వం కనుక నిండి ఉంటే ఒక మనిషిగా ఆలోచించుంటే రైతుల గురించి కానీ రాజధాని గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుంటే ఆనాడే వచ్చి రైతుల దగ్గరకు వచ్చి ఎందుకు దీక్ష చేస్తున్నారు మీకు వచ్చిన నష్టం ఏంటి లేకపోతే తను తీసుకున్న నిర్ణయం పట్ల వివరణ ఏంటని ఇచ్చేవాళ్ళండి అలాంటి మానవత్వం ఇవాళ లేదు కాబట్టి ఎవరు ఎట్లా పోయినా కానీ ఒక మైండ్ గేమ్తో రాజధాని కట్టలేదు అని రేపు వదిన తనని ఎవరు అడగకూడదని చెప్పేసి మూడు రాజధానులనే మైండ్ గేమ్ విషయాన్ని స్టార్ట్ చేసి ప్రజల ఆలోచనతో కానీ ప్రజల మనస్తత్వాలతో వాళ్ళ విలువలతో కూడా ఏమీ లేకుండా వాళ్ళ అటువంటి ధోరణి ఏది ఎటుపోయినా కానీ నేను అనుకున్న నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని ఒక పిచ్చి తొగులెక్క అన్న పదాన్ని నిజం చేస్తూ ప్రతి విషయంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారంటే తెల్లారితే సమ్మిట పోటు ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాల్సిన సైనికుల్లా ఉన్నారండి ప్రతి విషయంలో పిచ్చి తొగులకు పనిలే ఇవాళ మానవత్వం లేని ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏలుతున్న నాయకుడి చేతిలో ఇవాళ దుస్థితిలో అటువంటి అధోగతిలో ప్రజలు ఉన్నారండి.